Welcome back. దేశ రక్షణ విషయంలో ప్రధానమంత్రి రాజీ పడకుండా శ్రమిస్తున్నారని ప్రశంసించారు కమలనాథులు. రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులైనా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు ఏపీలో సంకల్ప యాత్రలు నిర్వహించారు బీజేపీ నేతలు. గాంధీ సంకల్ప యాత్రలో జోరుగా ఏపీకి చెందిన బీజేపీ అగ్రనాయకులు ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. గాంధీ ఆశయాలను పార్లమెంట్ సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 31 వరకు వీటిని నిర్వహిస్తామని చెప్పారు బీజేపీ నాయకులు. ప్రతి నియోజకవర్గంలో 150 కిలోమీటర్లు యాత్ర చేస్తారు. కర్నూలులో ఈ యాత్రను ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. దేశ రక్షణ విషయంలో మోదీ అలుపెరగకుండా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా వారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలనేటువంటి వారి ఆదేశం మేరకు గాంధీ సంకల్ప యాత్ర పేరుతో 2 అక్టోబర్ నుండి 31వ తారీఖు వరకు కూడా ఈ దేశంలో పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కృష్ణా జిల్లా జగ్గిపేటలో కేంద్ర మాజీ మంత్రి ఎంపీ సుజనా చౌదరి పాదయాత్ర నిర్వహించారు. ప్రాంతీయ వాదం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు సుజన. నాడు జాతీయ భావాలతో ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీని పెట్టారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు ఆయన. బీజేపీతో విడిపోయి నష్టపోయామన్న చంద్రబాబు వ్యాఖ్యలను స్వాగతించారు. అయితే చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు సుజన. అంటే ఆ కామెంట్ ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యారంటే నాకు మనస్ఫూర్తిగా సంతోషంగానే ఉంది. అదేదో ముందే కనుక అయి ఉంటే ఇంకా బాగుండేది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవదత్ తో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఎంపీ సీఎం రమేష్. అదే విధంగా ఆయన చేసే పథకాలను కూడా గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేసి ప్రజల్లోకి తీసుకుని వచ్చే విధంగా ఈరోజు అమలు చేస్తున్నారంటే అది ఒక భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పోడూరు మండలం వేడంగి వరకు పాదయాత్ర సాగింది.